హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ అని వాడితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రచారం చేస్తున్న హీరో సాయిధరమ్ తేజ్ గారి సభ పైన రాళ్లతో దాడి జరిగింది సార్. మరి ఎవరు చేశారు? మరి ఈ నేపథ్యంలో అసలు పిఠాపురంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ ఏం జరుగుతుంది అంటారు సార్? యా, సాయిధరమ్ తేజ్ కాన్వాయ్ మీద వేశారు. యాక్చువల్గా అది సాయిధరమ్ తేజ్ని అటాక్ చేయడానికే వేసినారనేది అర్థమవుతుంది. యాక్చువల్గా సాయిధరమ్ తర్వాత గొల్లపర్రు అనే గ్రామం నుంచి కాన్వాయ్ బయటకు వెళ్తున్న క్రమంలో ఆయన మీద రాయేసినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ అక్కడ టపాసులు కాల్చి గొడవ చేయడానికి కూడా వైసీపీ కార్యకర్తలు ట్రై చేశారు. సో ఈ క్రమంలో ఆయన మీద దాడి చేయడానికి రాళ్ళు వేస్తే అది వేరే ఒక కుర్రవాడికి తగిలింది. ఆ కుర్రవాడికి బాగానే గాయమైంది. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు జనసేన కార్యకర్తలు. సో దీంతో కొంతమందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అంటే మనకి ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక సంఘటన మాత్రమే కాదు, దీని వెనక ఒక కాన్ఫ్లిక్ట్ క్లియర్గా తెలుస్తుంది. అక్కడ అంటే ఇటు కాకినాడలో ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ చేస్తున్నాడు, అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరి తరపున అనేక మందిని దించుతున్నారు. ఫస్ట్ ఏమో జబర్దస్త్ వాళ్ళు వచ్చారు, కొంతమంది సీరియల్ నటులు వచ్చారు, తర్వాత కొరియోగ్రాఫర్స్ వచ్చారు, ఇలాగా వస్తున్నారు. అది కాకుండా చిరంజీవి ఫ్యామిలీ నుంచి కూడా నటుల్ని అందరినీ కూడా రప్పిస్తున్నట్టు కనబడుతుంది. వరుసగా మన వరుణ్ తేజీ వచ్చాడు, వాళ్ళ మదర్ ఆమె కూడా చేసింది, నాగబాబు భార్య. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ వస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ మనకు తెలుసు, చిరంజీవి వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే పవన్ కళ్యాణ్కు అక్కడ కొంత టఫ్ సిచ్యువేషన్ ఉందనేది అక్కడ నుంచి వస్తున్న మనకి రిపోర్టు. అంత ఈజీ సునాయాసంగా గెలిచే పరిస్థితే పవన్ కళ్యాణ్ లేడు, చాలా టఫ్గా ఉంది. దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్కి గ్రౌండ్ లెవెల్లో అక్కడేమీ లేకపోవడం. అక్కడ కాపు ఓట్లు అయితే 90,000 పైన ఉన్నాయి, కానీ అవన్నీ గుంపగత్తుగా పడే అవకాశం లేదు. ఎందుకంటే కాపు యూత్ అయితే పవన్ కళ్యాణ్కి ఉన్నారు. ఆ యూత్లో చాలామందికి ఓట్లు లేని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఏజ్ అయ్యే కొద్దీ కాపుల్లో పవన్కి యాంటీగానే ఉన్నారు అనేది చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు మనం ఆల్రెడీ చాలాసార్లు విశ్లేషించుకున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్కి కనీసం 50 సీట్లు జనసేనకి ఇస్తారు అన్నది ముందుగా నమ్మించారు వీళ్ళే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు. వీళ్ళే పవన్ కళ్యాణ్కి పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇవ్వడం చంద్రబాబు, అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా నేను సీఎం అవుతా అని మాట్లాడుతుండడం, అట్లాగే ఎన్నికల తర్వాత నేను చంద్రబాబు కూర్చొని ఎవరు సీఎం డిసైడ్ చేస్తాం, ఇట్లాంటివంతా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అంటే క్లియర్గా ఏంటంటే కనీసం ఒక టర్మ్ అన్న పవన్ కళ్యాణ్ సీఎం ఉంటాడేమో అనే ఒక నెరేటివ్ని బయటకు వదిలి నమ్మిచ్చారు. నిజానికి అది అప్పుడేంటంటే ఈ కూటమిలోకి కింది స్థాయిలో అందరినీ కలుపుకొని వెళ్దాం అనేది చెప్పి వాళ్ళు ఒక ఉత్సాహాన్ని నింపడానికి అప్పుడు బాగా నిరాశ నిస్పృహలు ఉన్నాయి తెలుగుదేశంలో. ఎందుకంటే చంద్రబాబు అరెస్టు, దానివల్ల అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమాలు రాకపోవడం, ఒక రకమైన నిరాశ నిస్పృహలో ఉన్న టైంలో ఇది అవసరమైంది వాళ్ళకి. ఏది పవన్ కళ్యాణ్కి పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న నెరేటివ్ అవసరమైంది. దాని తర్వాత అవసరం పోయింది, అది ఉత్సాహం వచ్చింది, జనం బాగా సభలకు రావడం ఇవన్నీ చేశారు. మెల్లగా ప్రాక్టికల్గా వచ్చారు. ప్రాక్టికల్గా పవన్కు ఉన్న బలం ఎంత? 6% కూడా లేదు ఓట్లు, ఒకే ఒక సీట్ వచ్చింది. సో దాన్ని బట్టే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రాక్టికల్గా థింక్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో పవన్ కళ్యాణ్కి ఎటువంటి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఇచ్చే పరిస్థితి లేదు అనేది కూడా తేల్చి చెప్పేశాడు లోకేష్ కూడా. దీంతో ఒక్కసారిగా జన సైనికుల్లో ఒక నిరాశ మళ్ళీ మొదలైంది. దీనివల్ల ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్కి అక్కడ గెలుపు అనేది చాలా టఫ్గా మారిపోయింది. మొత్తంగా జనసేన ఓట్లు టీడీపీకి పడతాయి, కానీ టీడీపీ ఓట్లు జనసేనకు పడతాయా అన్న ఒక ప్రశ్న అయితే అందరిలో ఇవాళ మొదలైంది. ఇట్లా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి, పిఠాపురం వచ్చేసరికి ఏంటంటే ఒకటి మొత్తంగా వర్మ మీదనే డిపెండ్ అయ్యి నడపాల్సిన పరిస్థితి. కారణం వర్మకు తగినంత గౌరవం పవన్ కళ్యాణ్ ఇవ్వట్లేదు అన్న ఒక ఇది ఉంది అని చెప్తున్నారు. రెండోది వర్మ కానీ వర్మ తమ్ముడు రవి కానీ వీళ్ళు పవన్ కళ్యాణ్ గెలిపిస్తే ఈ నియోజకవర్గం శాశ్వతంగా మనకి క్లోజ్ అయిపోతుంది,
ఎందుకంటే పవన్ ఒకళ్ళు గెలిస్తే పిఠాపురంలోనే టెస్ట్ వేసుకునే అవకాశం ఉంది అన్న ఒక భయం ఉంది అనేది కూడా చెప్తున్నారు. సో రెండవ నెరేటివ్ ఏంటంటే లోకేష్కే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు, లోకేష్ పవర్ సెంటర్గా తను ఉండాలనుకుంటాడు. చంద్రబాబు లోకేష్ ఉన్నప్పుడు లోకేష్ మెయిన్ పవర్ సెంటర్ అవుతాడు, అంటే సకల శాఖ మంత్రి అయ్యే అవకాశం లోకేష్కి ఉంది క్లియర్గా. ఓకే, అది లేనప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉంటే అక్కడ ఒక పవన్ చుట్టూ ఒక పవర్ సెంటర్ ఏర్పడుతుంది, అది బలపడుతుంది. రేపు పొద్దున పవన్ ఇప్పుడైతే తమకు అనుకూలంగా ఉన్నాడు కానీ రేపు పొద్దున ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు. పవన్ మెంటాలిటీని ప్రిడిక్ట్ చేయడం కష్టం, అంటే ఫికల్ మైండ్ పవన్కి. సో రేపు పొద్దున మనకి ఇబ్బంది అవుతుంది, మనం ఏం చేసినా రేపు ఓపెన్గా అతను దాన్ని వ్యతిరేకించే అవకాశం కూడా ఉంటుంది. సో ఫ్రీగా మనం అనుకున్నది చేయలేము అన్నది ఒకటి లోకేష్ ఉంది. కానీ చంద్రబాబు ఏం చెప్తున్నాడంటే మనం 144లో చేస్తున్నాం కాబట్టి మనకే ఓన్గా మెజార్టీ వచ్చినప్పుడు పవన్ ఏం చేసుకుంటాడు, ఒకవేళ పవన్ ఏమైనా ఇబ్బంది అయితే అతన్ని బయటకు పంపించవచ్చు కూటమిలో నుంచి, కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు అనేది చంద్రబాబుకు ఉండే అండర్స్టాండింగ్. కానీ లోకేష్ దానికి రెడీగా లేడని ఒక వాదన ఉంది. ఏదేమైనా వర్మ మనస్ఫూర్తిగా, వర్మ కానీ వర్మ టీం కానీ మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గెలుపుకి ట్రై చేయట్లేదు అనేది ఒక వాదన అనిపిస్తుంది. ఇటు ఇందాక చెప్పినట్టు కాపు యూత్ కొంత ఉన్నారు కానీ ఏజే కొద్దీ కాపులంతా కూడా వంగగీతకున్నారు, ఎందుకంటే ఆమె గతంలో జడ్పీటీసీ చైర్పర్సన్గా ఉంది, తర్వాత ఎమ్మెల్యేగా ఉంది, ఎంపీగా ఉంది. తాము ఆమె కాంగ్రెస్లో బిగినింగ్లో 89 ప్రాంతంలోనే కాంగ్రెస్లో చేరింది, తర్వాత పిఆర్ మన పిఆర్పీన అది ప్రజారాజ్యం పార్టీ పిఆర్పీలోకి వచ్చింది. సో అక్కడ పిఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది, దాని తర్వాత పిఆర్పీని కాంగ్రెస్లో కలిపేసరికి ఇంకా ఆమె కాంగ్రెస్లో ఆల్రెడీ ఉండలేకొచ్చాను కాబట్టి మళ్ళీ వైసీపీలోకి వచ్చింది. ఇలాగ వాళ్ళ కుటుంబం స్థానికంగా రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కాపు బలం ఉంది. అట్లాగే జగన్ ఏం చేస్తున్నాడు అంటే అక్కడ మిథున్ రెడ్డిని మోహరించాడు, అట్లాగే ఆయన ముద్రగడ పద్మనాభం ఒక పక్క చూస్తున్నాడు, తర్వాత ద్వారంపూడి చంద్రశేఖరరావు, ఇలా వాళ్ళు మండలాల వైజ్గా ఒక పెద్ద లీడర్ని పెట్టి కులాల వైజ్గా ఆర్గనైజ్ చేసి ఆయా కులాల నాయకులను పట్టుకొని అంటే గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజేషన్ అనేది చాలా బలంగా జగన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓకే, సో ఇటువంటి ఒక ఇబ్బంది అయితే పవన్ కళ్యాణ్కి ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యామిలీ ఇమేజ్ని నమ్ముకున్నట్టుగా కనబడుతుంది మనకి. సో అందుకని మెల్లమెల్లగా ఒక్కొక్కరిని దించి చిరంజీవిని కూడా ఎన్నికలకు దగ్గరగా ఉన్నప్పుడు దించితే 9వ తేదీ అట్లా అంటే 11 వరకు ప్రచారం ఉంది కాబట్టి ఆ ఊపు ఆ మైండ్ సెట్ ఆ ఉత్సాహం అనేది ఓట్లకి క్యారీ అవుతుంది. ప్రతిసారి పవన్ కళ్యాణ్ నిన్న మొన్న కూడా చూసాను నేను, మీరు ఇట్లా అరవడం కాదు, బ్యానర్లు పట్టుకోవడం కాదు, నాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు పిల్లల్ని, వాళ్ళు ఏమో ఎగురుతున్నారు. సో ఆ భయం ఉంది పవన్ కళ్యాణ్, గతంలో కూడా ఇలాగే ఎగిరారు ఓట్లు మాత్రం వేరే వాళ్ళకి వేస్తారన్న భయం పవన్ కళ్యాణ్కి ఉంది. సో అందువల్ల వాళ్ళని తెస్తున్నారు. దాన్ని బ్రేక్ చేయడం కోసం వైసీపీ వాళ్ళు కూడా కొంత వైలెన్స్లోకి వెళ్తున్నట్టుగా ఈ సంఘటన తెలియజేస్తుంది. అంటే ఎవడంటే వాడు వస్తే మేము ఊరుకము ఇక్కడ అన్న ఒక ఇది కొంత భయభ్రాంతం చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.